జీఎస్టీ పై ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత పన్నుల విధానంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. జీఎస్టీ పై వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారులకు బుధవారం నల్గొండలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, జీఎస్టీ వల్ల పన్నుల విధానంలో వచ్చిన మార్పులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారని, దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇన్పుట్ క్రెడిట్ ఎలా క్లెయిమ్ చేయాలో వ్యాపారులకు కూడా వివరిస్తున్నామని చెప్పారు. పెరిగిన తగ్గిన ధరలపై కూలంకషంగా ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకురావడం వల్ల వ్యాపారులకు మేలు జరుగుతుందని చెప్పారు. జీఎస్టీ వల్ల వినియోగదారులకు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, కవిత, సాంబశివుడు, మస్తాన్వలి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ట్యాక్స్ 1 జూలై 2017 నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఫుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి ట్యాక్సేషన్ లో. కాబట్టి డీలర్స్ కానీ లేకపోతే మన కన్స్యూమర్స్ కి అందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం తెలుసుకుని అన్ని చోట్ల సదస్సులు పెట్టి మనకు అవగాహన సదస్సు చెప్పి డీలర్స్ కి ఎలా వాళ్ళు కొత్త ట్యాక్సేషన్ పాలసీలు ఎలా వెళ్ళాలి, ఎలా ఇన్పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి, లేకపోతే కన్స్యూమర్స్ కి రేట్లు బాగా విపరీతంగా పెరిగితే వాళ్ళు ఏమి ఆందోళన చెందకుండా ఎలా రేట్లు ఎలా పెరిగాయి తగ్గాయి అన్న విషయం పైన ఈ అన్నిటిపైన ఒక అవగాహన పెట్టమని చెప్పారు. ఇప్పుడు దాదాపు 60 సదస్సులు మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి.